गुड मॉर्निंग चिल्ड्रन मैं चैप्टर 6 मोर अबाउट अवर कल्चर एंड हेरिटेज डिस्कस सो न्यू वर्ड्स यस्टरडे क्लास 5 वरकू चदा नेक्स्ट 3 चूँ रिमेनिंग 3 रिलीजियस पेज नंबर 72 रिलीजियस समथिंग रिलेटेड टू ए पर्टिक्युलर रिलीजियन रिलीजियन अंटे मतम एदैना पर्टिक्युलर मतान्नि मनं आचरिंचेदंटे एदैना देवुडिकि पूज चेयडानिकि आ मतानिकि संबंधिंचिन वाळ्ळुगा चेप्तू उंटारु समथिंग रिलेटेड टू पर्टिक्युलर रिलीजियन हार्मनी लिविंग पीस्फुल्ली विथ ईच अदर हार्मनी अंटे प्रशांतंगा उंडडं पीस्फुल्ली विथ ईच अदर ओकरितो ओकरु गोडवलु लेकुंडा मिनरेट ए टॉल स्लेंडर टवर विच इज ए पार्ट ऑफ द मास्क मिनरेट अंटे गोपुरम चूडंडि अक्कड पिक्चर लो मीकु उंदि टवर पैन गोडल पैन उंडे सन्ननि ओक रकमैन कट्टडानि मिनरेट अनि पिलुस्तारु मैक्सिमम एक्कुवगा मसीदुलकि अट्टे उंटायि मन चार्मिनार कूडा उंटायि अला मिनरेट्स ताज महल की पैन उंडे गोपुरम अलागे मनं ई लेसन लो आर्किटेक्चर गुरिंचि डिस्कस चेसां డిఫరెంట్ మోనుమెంట్స్ డిస్కస్ చేసాం మస్టడీ క్లాస్ వరకు ఓకే దాంట్లో మీనాక్షి టెంపుల్ జమ్మా మసీదు హవా మహలు లేక్ ప్యాలెస్ నిజాముద్దీన్ టోమ్ విక్టోరియా మెమోరియల్ మనకి లెసన్ ఉన్నవి మనం డిస్కస్ చేసాం దానికి సంబంధించిన ప్రాక్టీస్ జోన్ 3 నేను మిమ్మల్ని ట్రై చేయమని చెప్పాను చేసే ఉంటున్నారు అనుకుంటున్నా ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకుందాం ఫస్ట్ పిక్చర్ వచ్చి నిజాముద్దీన్ టోంబ్ అది ఎక్కడ ఉంది అంటే మనకి ఢిల్లీ మనం ఇంటి నెంబర్స్ చేసుకోమని చెప్పాం కదా ఢిల్లీ ఏ ప్లేస్లో ఉంది 3 అతని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం అండ్ ద సెకండ్ వన్ విక్టోరియా మెమోరియల్ అది ఎక్కడ ఉంది అంటే కోల్కతా ఆ నెంబర్ మనం ఇక్కడ పెట్టాం నెక్స్ట్ హవా మహల్ ఎక్కడ ఉంది అంటే జైపూర్ ఆ నెంబర్ ఇక్కడ పెట్టాం 1 నెక్స్ట్ వన్ లేక్ ప్యాలెస్ అది ఎక్కడ ఉంది అంటే ఉదయపూర్ 2 ఇక్కడ పెట్టాం ఓకేమా చెక్ చేసుకోండి ఒకసారి फर्स्ट 3 4 1 2 ओके एंड नेक्स्ट टुडे क्लास इज पेज नंबर 77 चैप्टर 6 पेज नंबर 77 क्लास 4 ओके मैम टुडे वी आर डिस्कसिंग अबाउट फेस्टिवल्स मन अंदर तेस फेस्टिवल्स अंटे एंटो यू नो वी नो अबाउट फेस्टिवल्स इंडिया इज ए कंट्री ऑफ मेनी फेस्टिवल्स मन इंट्लो मन इंडिया रेंडु फेस्टिवल्स कादु चाला रकाला फेस्टिवल्स उंटाई दीस फेस्टिवल्स आर एन इंपॉर्टेंट पार्ट ऑफ अवर कल्चर एंड ट्रेडिशन ఈ ఫెస్టివల్స్ మన కల్చర్లో మనకున్న ట్రెడిషన్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్ గివ్ అస్ ఆపర్చునిటీస్ టు ఇంటరాక్ట్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మనం ఈ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం వల్ల మనము మన రిలేటివ్స్ తోటి ఫ్రెండ్స్ తోటి ఇంటరాక్ట్ అంటే ఏంటి మనం సపోజ్ మన ఇంట్లో ఫెస్టివల్ జరుపుకుంటున్నాం మనం ఏం చేస్తాం మన దగ్గర రిలేటివ్స్ని మన ఇంటికి ఇన్వైట్ చేస్తాం లేకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం అలానే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాం లేకపోతే మనం అక్కడికి వెళ్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల రిలేటివ్స్ మధ్య ఫ్రెండ్స్ మధ్య ఇంటరాక్ట్ అనేది జరుగుతూ ఉంటుందండి అంటే వాళ్ళని కలవడం వల్ల ఏమవుతుంది ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చాలా చక్కగా జరుగుతాయి అలాగే మనకి పిల్లలకి కూడా ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఏంటో రిలేటివ్స్ అంటే ఏంటో తెలుస్తుంది నాకు తెలిసి ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఓల్డెన్ డేస్లో కంపల్సరీ ఫెస్టివల్ వచ్చింది అంటే ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం ఒకళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఒకరికి ఎక్స్చేంజ్ చేయడం వీళ్ళు వాడికి ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం అలాంటివి చాలా ఎక్కువగా ఉండేవి వాటి వల్ల ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ తెలిసేది మనకి ఇప్పుడు చాలా వరకు అది తగ్గిపోయింది ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం ఇంటరాక్షన్ అనేది పెరుగుతుందంట ఫెస్టివల్స్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ గ్రూప్డ్ ఇంటూ 3 కేటగిరీస్ ఇప్పుడు మన ఇండియాలో
चाल फेस्टल्स उन्ना वाटनी थ्री कैटगरी डिवाइड जरूर अवेटे नेशनल फेस्टिवल्स रिलीजियस फेस्टिवल्स सोशल फेस्टिवल्स इंडियन फेस्टिवल्स डिवाइडेड इनटू थ्री कैटेगरीज फर्स्ट वन नेशनल फेस्टिवल्स एंड सेकंड वन रिलीजियस फेस्टिवल्स एंड थर्ड वन सोशल फेस्टिवल्स टुडे वी आर डिस्कसिंग अबाउट ओनली नेशनल फेस्टिवल्स ओके मा पेज नंबर 77 नेशनल फेस्टिवल्स आर सेलिब्रेटेड इन एवरी पार्ट ऑफ द कंट्री ई नेशनल फेस्टिवल्स अनेकड़े इंट्लो जरूर पंडल का देश मत जरूकने फेस्टिवल्स दीज फेस्टिवल्स आर डिफरेंट फ्रम अदर फेस्टिवल्स ऐस दे आर नॉट सेलिब्रेटेड बाय एनी वन पर्टिकुलर ग्रूप अलोन इवे मिगता पंडल तो पोलिस्ते डिफरेंट एंकन मन की दीपावली वो पर्टिकुलर ग्रूप वाड़े चुस्टर अंत हिंदू मतम वाले चुस्टर क्रिस्मस वस्ते क्रिश्चियन्स मात्रमे चेसुकुंटारु रंजान वस्ते मुस्लिम्स मात्रमे जरुपुकुंटारु इला कोन्नि फेस्टिवल्स नि सेपरेट पर्टिक्युलर ग्रूप वाळ्ळ जरुपुकुंटू उंटारु कानी नेशनल फेस्टिवल्स अलांटिवि कादु ईच अंड एवरीवन प्रति ओक्करु सेलिब्रेट चेसुकुनेवि नेशनल फेस्टिवल्स ऑल द पीपल ऑफ द कंट्री पार्टिसिपेट इन दीज फेस्टिवल्स ओके आफ्टर अबाउट 200 इयर्स ऑफ ब्रिटिश रूल India got freedom on 15th August 1947. మనం yesterday క్లాస్ లో కూడా బ్రిటిష్ రూలింగ్ గురించి డిస్కస్ చేసాము. వాళ్ళు అప్రాక్సిమేట్లీ 200 ఇయర్స్ మనం రూల్ చేశారు అని చెప్పి వాళ్ళని మన దేశం నుంచి పంపించడానికి మన దేశంలో చాలా మంది నాయకులు వాళ్ళతో ఫైట్ చేసి అంటే నాయకులు అంటే ఒకళ్ళే కాదు వాళ్ళంతా చాలా మంది పీపుల్ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ ఉద్యమాల్లో. అలా ఫైట్ చేసి ब्रिटिश वाल तो फाइट चेसी मन की फ्रीडम तीसुकोच्चारु 1947 अगस्त 15th सिंस देन ईच इयर द डे इज सेलिब्रेटेड एज इंडिपेंडेंस डे अप्पटि नुंची मनं आ रोजुनि अगस्त 15th नि मनं इंडिपेंडेंस डे गा सेलिब्रेट चेसुकुंटाम 15th अगस्त सेलिब्रेटेड एज इंडिपेंडेंस डे कमा इन अवर कंट्री ऑन दिस डे अवर प्राइम मिनिस्टर एड्रेसेस द नेशन बाय गिविंग ए स्पीच फ्रॉम द रेड फोर्ट ऑन अगस्त 15th ना एवरैते मनकी प्राइम मिनिस्टर गा उंटारो వాళ్ళు రెడ్ ఫోర్ట్ దగ్గర ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి దేశాన్ని జాతిని ఉద్దేశించి దేశంలో ఉన్న ప్రజలందరిని ఉద్దేశించి స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఫ్రీడమ్ రావడానికి చాలామంది నాయకులు ఎంత కష్టపడ్డారో వాళ్ళ యొక్క లైఫ్ గురించి చెప్తూ మనకి మనం ఎలా ఉండాలో ఆ స్పీచ్లో చెప్తూ ఉంటారు. మన దేశానికి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఆ టైంలో ప్రతి స్కూల్స్ లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్ లో కూడా మనకి ఆగస్ట్ 15th రోజు మనం చూస్తూ ఉంటాం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం. స్కూల్స్ లో అయితే పిల్లలందరిని చక్కగా స్కూల్ కి రమ్మని ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి ఈ నాయకులు లీడర్స్ గురించి వాళ్ళు ఎంత కష్టపడారు అన్ని పిల్లలకు తెలియజెప్తూ ఉంటారు. మనకి స్కూల్ లో జరుగుతుంటే కదా ఆగస్ట్ 15th ఫ్లాగ్ హాయిస్టింగ్ మీరు వస్తారు కదా అలా ప్రతి చోట విలేజ్ దగ్గర నుంచి టౌన్ సిటీస్ अन्नी स्टेट कंट्री वरकू फ्लाग हाइसिंग अने जो आ रोज अंड नेक्स्ट वन द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया केम इनटू फोर्स ऑन 26 जनवरी 1950 मन की मन इंडिया की राज्यांगम दिन कॉन्स्टिट्यूशन ऑफ इंडिया अंटर अदेपड़े मन इंडिया की कॉन्स्टिट्यूशन ऑफ इंडिया अंत राज्यांगम भारत राज्यांगम
అది మన దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే జనవరి 26th 1950 అంటే ఏంటమ్మా మనకి ఫ్రీడమ్ 1947 లో వచ్చింది కదా 1947 లో వచ్చింది అప్పటికి బ్రిటిష్ వాళ్ళ రూల్స్ ఉన్నాయి కదా మన ఇండియాలో వాటన్నిటిని బ్రేక్ చేసి మనం మన దేశాన్ని పాలించుకోవడానికి కొన్ని కొత్త రూల్స్ టైం టేబుల్ అనేది ఒకటి వేసుకోవాలి అని చెప్పి అప్పట్లో ఒక బుక్ రాయడం జరిగింది దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగింది మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాయడం స్టార్ట్ చేస్తే దానికి సుమారు ఆ బుక్ రాయడానికి 3 ఇయర్స్ 11 మంత్స్ వరకు పట్టిందంట ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ని రాయడానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగము అంటే దీన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగిందంటే మన భారతదేశంలో ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఇప్పటికీ కూడా మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ మనం అందరూ కూడా ఇప్పటికీ ఆ రాజ్యాంగంలో ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ ఉంటాం ఓకేమా ఈ 1947 దగ్గర నుంచి ఇది 1950లో వచ్చింది భారత రాజ్యాంగం అమల్లోకి అంటే మ్యాక్సిమం 3 ఇయర్స్ పట్టింది బుక్ రాయడానికి మనము అనుకుంటా అబ్బా అదంతా సేపు రాయాలని చెప్పి అందు ప్రతి ఒక్కటి మనకి కొన్ని హక్కులు కల్పించి వాటిని ప్రాథమిక హక్కులని మనం పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఆదర్శ సూత్రాలని ఇలాంటివన్నీ కూడా వాటిలో ఇంక్లూడ్ చేసి రాయడం జరిగింది అవన్నీ ఆ బుక్లో అవన్నీ రాయడం వల్లే మనం ఈరోజు అంత స్వేచ్ఛగా ఉంటున్నాం ఏదైనా మాట్లాడగలుగుతున్నాం ఏ వర్క్ అయినా చేయడానికి మనకు అవకాశం కలుగుతుంది బ్రిటిష్ వాళ్ళు అలా ఉండేది కాదు వాళ్ళు ఏది చెప్తే అదే చేయాల్సి వచ్చింది అందుకని ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేయడం కోసం ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ రాయడం జరిగింది అది రాయడానికి మ్యాక్సిమం 3 ఇయర్స్ 11 మంత్స్ అలా పట్టిందేమో ఓకే ఇప్పుడు ఆ బుక్ రాసిన తర్వాత అది నవంబర్ కల్లా కంప్లీట్ అయిపోయింది రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మనకి సభలు ఉంటాయి కదా ఆ సభలో ప్రవేశపెట్టిన తర్వాత అందరి ఆమోదం పొంది మనకి ఆ బుక్ అమల్లోకి రావడానికి 26th జనవరిన ఆ బుక్ అమల్లోకి రావడం జరిగిందంట అంటే బిల్లు పాస్ అయింది అందరికీ సరే ఈ బుక్ బాగుంది మనం ఇది ఫాలో అవుదామని చెప్పి అందరూ ఒప్పుకోవడం జరిగింది ఎప్పుడు అంటే 26th జనవరి 1950 సో ఆ డేని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే రిపబ్లిక్ డే తొమ్మిది చెప్పింది అర్థమైందా ఆ 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం రూల్ చేసుకోవడానికి ఒక బుక్ తయారైంది ఆ బుక్ మన దేశంలో ఆమోదం పొంది ఆ బిల్లు పాస్ అయ్యి ఈ 26th జనవరి 1950 నుంచి ఆ బుక్ అందరూ ఆమోదించి అమల్లోకి వచ్చింది దాన్ని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ జరిగింది దాన్ని ఏమంటారంటే గణతంత్ర దినోత్సవం అంటారు తెలుగులో అంటే మనకి ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చినా పూర్తి స్వతంత్రం అంటే ఎప్పుడు మనం రూల్ చేసుకోవడం మొదలుపెట్టామో అప్పుడు పూర్తి స్వతంత్రం వచ్చినట్టు మనకి దానిని రిపబ్లిక్ డేగా మనం చెప్పుకుంటాం గణతంత్ర దినోత్సవంగా ఓకేమా On 26 January, a grand parade is held among Rajpath and India Gate. ఆ రోజు మనకి గ్రాండ్ పెరేడ్ మిలిటరీ ఫోర్స్ కూడా జరుగుతుందంట హెల్డ్ అలాంగ్ రాజ్పథ్ అండ్ ఇండియా గేట్ మీకు అక్కడ పిక్చర్లో చూడము మనకు మిలిటరీ ఫోర్స్ ఆ రోజు వాళ్ళ యొక్క చేసే విన్యాసాలు అన్నీ కూడా చేస్తారు ఆ రోజున అండ్ నెక్స్ట్ మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మహాత్మా గాంధీ మన అందరికీ తెలుసు అతను గాంధీ గారు బస్ బోర్న్ 2nd October 1869 అతను పుట్టింది October 2, 1869 ఎట్ పోర్బందర్ గుజరాత్ స్టేట్లో పోర్బందర్ అనే ప్లేస్ అతను పుట్టాడు హీ లెడ్ ద స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా మనకి ఫ్రీడమ్ రావడానికి కష్టపడిన లీడర్స్లో చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళలో గ్రేటెస్ట్ పర్సన్ ఎవరు అంటే మహాత్మా గాంధీ He is popularly known as
बापू अंदर अंदर बापू पीलो अला फादर आफ् द नेशन मन जाति की पिता पिता अंत तंड्री मन जाति तंड्री पीलूटर एव्री इयर पीपल सेलिब्रेट हिज बर्थ एनिवर्सरी ऐज़ गांधी जयंती अंके अत मन मर्चिपी अत पुटन रोजनी मन गांधी जयंती सेलिब्रेट सेकेंड अक्टोबर सेकेंड अक्टोबर सेलिब्रेटेड एज गांधी जयंती Today class is completed. Bye.